హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరితాస్ మా ఇంటి రుచులు. ఈరోజు మనం ఈ వీడియోలో వెజిటేబుల్ పొంగనాలు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్తామండి. ముందుగా మనం ఇడ్లీకి ఎలా రుబ్బు ప్రిపేర్ చేసుకుంటామో అలా రుబ్బు ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ రుబ్బు ఒకరోజు ఫుల్గా ఫెర్మెంట్ చేసింది అయితే చాలా బాగుంటుందండి. కొంచెం పులుపుదనం వస్తుంది కదా, టేస్టీ ఉంటుంది. ఆనియన్ పెద్దది ఒకటి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. టమాటో ఒకటి, ఇది కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి. అలాగే క్యాప్సికం మరీ చిన్నవి కాదు, మీడియం సైజులో తరుక్కోండి. గ్రీన్ పీస్ 2-3 వరకు, పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కోండి. కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు, ఇంకా దీనిలో కొంచెం ధనియాల పొడి, కారం, మన రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఏంటో చూద్దాం. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కాస్త హీట్ ఎక్కే వరకు వెయిట్ చేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక కరివేపాకు రెబ్బ వేసుకొని అందులోనే ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఈ మూడు బాగా వేగే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఉల్లిపాయలు కాస్త వేగాయి కదా, మరీ బాగా వేగకూడదు, ఆ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న గ్రీన్ పీస్ వేసుకోండి. అలాగే క్యాప్సికం, నేనైతే చిన్న క్యాప్సికం ఒకటి తీసుకున్నాను. ఈ రెండు కూడా బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం వెజిటేబుల్స్ కలిసాయి కదా, వెజిటేబుల్స్లో వాటర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ఈ ముక్కలకు సరిపడా సాల్ట్ కూడా వేసి వేపుకోవాలి. నేనైతే ఇడ్లీ బ్యాటర్లో ముందే సాల్ట్ వేశాను కాబట్టి ముక్కలకు సరిపడానే ఇప్పుడు వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇడ్లీ బ్యాటర్లో సాల్ట్ వేయకపోతే పొంగనాలు ప్రిపేర్ చేసుకునే ముందైనా సాల్ట్ కలుపుకోవచ్చు. చూడండి, కాస్త ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఒక టమాటో కూడా వేసి, టమాటో కూడా బాగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి. టమాటాలు వేగడానికి ఇందులో కొంచెం కారం వేసుకోండి. చూడండి, ఇప్పుడు టమాటాలు కూడా బాగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం ధనియాలు కూడా వేసుకోండి. వేసి ఒక్కసారి కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ కిందకి దించుకోవచ్చు. ఇప్పుడు గుంత పొంగనాలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మనం ముందుగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ బ్యాటర్లోకి ముందుగానే తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వెజిటేబుల్ మిశ్రమం అంతా అందులో వేసుకోండి. వేసుకొని బ్యాటరు వెజిటేబుల్స్ అన్నీ బాగా కలిసే వరకు స్పూన్తో కలుపుకోండి. చూడండి, ఇప్పుడు బాగా కలిసింది కదా. ఇప్పుడు రుబ్బు కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఉండాలి. అందుకు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అయ్యే వరకు కొంచెం వాటర్ వేసుకోండి. సరిపడా వాటర్ వేసుకొని ఉంచుకొని ఇప్పుడు పొంగనాల్ని వేసుకోవడానికి పొంగనాల ప్లేట్ స్టవ్ మీద పెట్టుకోండి. పెట్టుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఈ పొంగనాలు ఈ గుంతల్లోకి కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువ అవసరం లేదు, ఒక 2 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. అన్ని గుంతల్లోకి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ని నీట్గా ఆ గుంతల్లోకి వేసుకోవాలి. ఈ బ్యాటరు గుంతల్లోకి వేసుకునేటప్పుడు ఫ్లేమ్ మీడియంలో ఉంచుకోండి, లేదంటే లో ఫ్లేమ్ అయినా పర్వాలేదు. మీరు హై ఫ్లేమ్ పెట్టుకున్నారంటే ఇది ఒకవైపు కాలిపోతుంది, లోపల మాత్రం బ్యాటర్ ఉడకదండి, పచ్చిపచ్చిగా ఉంటుంది.
తిన్నప్పుడు అస్సలు బాగోదు. చూడండి పొంగనాలన్నీ ప్లేట్లో వేసుకున్నాం కదా, ఇవి కాస్త ఉడకాలి కాబట్టి దీని మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే కొంచెం ఒకవైపు మనకి కాలుతుంటాయి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిని జాగ్రత్తగా రెండో వైపు టర్న్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు రెండు వైపులా టర్న్ అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం ప్రతి పొంగనంలో ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసుకొని రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి అసలు నీట్గా కనిపిస్తాయి, ఫ్రై అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు రెండు వైపులా ఫ్రై అయింది కదా, వీటిని ప్లేట్లోకి తీసుకొని మన దగ్గర మిగిలిన బ్యాటర్ అంతటిని కూడా ఇలాగే పొంగనంలో ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే వెజిటేబుల్ పొంగనాల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన వెజిటేబుల్ పొంగనాలు ప్రిపేర్ అయిపోయాయి. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. అసలు ఏ చట్నీ లేకపోయినా కూడా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. Thanks for watching.